హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తున్న నోటిఫికేషన్ని గతంలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇండియన్ నేవీ నుంచి వచ్చింది ఇది. ఇదే కాకుండా మనం ఒక 100 నోటిఫికేషన్ని 3 మంత్స్లో కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను. సో మనకి రేపు ఇంకోటి కొత్తగా ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది వస్తుంది. దాంట్లో ఇంకొన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి, అవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గతంలో కొన్ని నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంట్లో భాగంగానే ఇప్పుడు డిస్ప్లే పైన చూపిస్తున్న నోటిఫికేషన్ కూడా ఉంది. దీనికి 31వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది, ఇండియన్ నేవీ నుంచి ట్రేడ్స్మెన్ మేట్. సో ఇది ట్రేడ్స్మెన్ మేట్, డ్రాఫ్ట్స్మెన్, ఈ విధంగా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసి అప్లై చేసుకోవచ్చు. దాని క్వాలిఫికేషను, అదేవిధంగా సిలబస్, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది. సో ఈ వీడియోలో నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే, ఈ 100 నోటిఫికేషన్స్లో మినిమం 30 నోటిఫికేషన్లు మీకు అప్లై చేసుకోమని చెప్పాను. మీకు క్వాలిఫికేషన్, అదేవిధంగా మీ ఎలిజిబిలిటీ, అదేవిధంగా ఫీజు కూడా చూడండి. కొన్ని నోటిఫికేషన్కి 1000 రూపీస్ వరకు ఉంటుంది, అటువంటి నోటిఫికేషన్ కొంతమంది అప్లై చేసుకోలేరు. సో కాబట్టి మీకు ఈ 100 నోటిఫికేషన్లో అనుగుణంగా ఉన్న ఒక 30 నోటిఫికేషన్లకు అప్లై చేసుకుని ఒక 6 మంత్స్ స్టార్టింగ్ డే నుంచి, ఈ రోజు నుంచి స్టార్టింగ్ నుంచి ఒక 6 మంత్స్ మీరు కష్టపడినట్లయితే, ప్రతి ఒక్క నోటిఫికేషన్, 30 నోటిఫికేషన్లు అప్లై చేసుకుంటారు, 30 అడ్మిట్ కార్డులు వస్తాయి. అది ఎంత దూరమైనా సరే, ఈ స్టేట్ ఆ స్టేట్ అని లేదు, ఏ స్టేట్కైనా సరే, మీకు లోకల్లో కావాలంటే అది లోకల్లో చూజ్ చేసుకోండి. అలా మీరు ఆ 30 నోటిఫికేషన్లకి 30 అడ్మిట్ కార్డులు తెచ్చుకొని 30 ఎగ్జామ్స్ మీరు రాసినట్లయితే మళ్ళీ కన్సిస్టెంట్గా ఉండాలి ప్రిపరేషన్ అనేది. ఏదో జస్ట్ ఓన్లీ ఎగ్జామ్స్ రాయడమే కాదు, ప్రిపరేషన్ కూడా అదే విధంగా ఉండాలి. సో కాబట్టి ఆ విధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఒక జాబ్ అనేది సాధించుకోవచ్చు. యాజ్ నేను మీకు ఆల్రెడీ గతంలోనే చెప్పాను, నేను ఒక 6 మంత్స్లో నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నప్పుడు నాకు దొరికిన ఏకైక అవకాశం సివిలియన్ జాబ్స్. ఎందుకంటే అప్పుడు పెద్ద నోటిఫికేషన్స్ ఏం లేవు. ఓన్లీ గత 3 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఐబిపిఎస్ మాత్రమే ఒకటి ఉండేది, ఎస్బీఐ లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ మాత్రమే ఉండేవి. కానీ ఖచ్చితంగా 6 నెలల లోపల ఏదైనా జాబ్ కావాలనుకున్నప్పుడు నేను చూస్ చేసుకున్న ప్రిఫరెన్స్ ఏంటి అంటే సివిలియన్ జాబ్స్. అది సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. దీనికి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ ఉండవు, మీకు ఓన్లీ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ కొన్నిటికి మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు ఇవ్వడానికి, అదేవిధంగా మీకు సిలబస్ని కంటిన్యూస్గా 6 నెలలు ప్రిపరేషన్ చేయించడానికి ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీకు ఒక కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ కోర్సు డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ కోర్సులో వచ్చేసి మనకి కామన్ సిలబస్, ప్రతి ఒక్కటి ఈ 100 నోటిఫికేషన్లకి కామన్ సిలబస్ నేను ఇచ్చేది జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, ఇంగ్లీష్, సేమ్ సిలబస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజెస్లోనే ఉంటాయి. మీకు అదేవిధంగా మేము ఇచ్చే కోర్స్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 మార్కులు వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 మార్కులు, యాప్టిట్యూడ్ నుంచి 25 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 25 మార్క్స్. మొత్తం 90 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది, 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. దీంట్లో కొన్ని ఎగ్జామ్స్ సిబిటీ టైప్ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కదానికి మనం ముందుగానే సన్నద్ధం అవ్వడానికి మీకు ఒక కోర్స్ తీసుకొస్తున్నాను. ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపించినట్లు ఈ కోర్సులో వచ్చేసి మీకు 50 ఫుల్ టెస్ట్లు ఉంటాయి. వ్యాలిడిటీ వచ్చేసి మీకు కంప్లీట్ అయ్యే వరకు, 100 నోటిఫికేషన్లు కంప్లీట్ అయ్యే వరకు మీకు ఇస్తూనే ఉంటాను. అంటే మీరు 1 ఇయర్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 ఇయర్ మీకు దీనికి వ్యాలిడిటీ ఉంటుంది. మీరు తీసుకున్న రోజు నుంచి 1 ఇయర్ వరకు ఈ కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. మీకు అప్పటి వరకు ఎక్స్పైర్ అనేది ఉండదు. దీనికి 50 ఫుల్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా లాస్ట్ 9 మంత్స్ కరెంట్ అఫైర్స్, మీరు తీసుకున్న రోజు 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. అదేవిధంగా ప్రతి మంత్ అప్డేట్ అవుతూ కూడా మీ వాట్సాప్కి రావడం జరుగుతుంది. దాంతో ఒక పాటుగా మీరు ఏదైనా ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి నెక్స్ట్ స్కిల్ టెస్ట్కి క్వాలిఫై అయితే కనుక ఆ స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది గైడెన్స్ కూడా ఉంటుంది. గతంలో మన ఛానల్ ద్వారా సిడబ్ల్యూసీ వాటర్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్తో ఒకవేళ వాళ్ళు కనుక మీరు క్వాలిఫై అయిన ట్రేడ్లోనే క్వాలిఫై అయితే వాళ్ళతో కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయించి మాట్లాడించడం జరుగుతుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి. సో కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోదలిచారో ఈ సివిలియన్ జాబ్స్కి, 100 నోటిఫికేషన్లు 30 జాబ్లకన్నా అప్లై చేసుకోదలిచారో వాళ్ళందరూ ఈ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దీంట్లో పోస్టులు ఏవేవి ఉంటాయంటే ఎంటీఎస్, ఎల్డీసీ, యూడీసీ, ట్రేడ్స్మెన్ మేట్, స్టెనో అండ్ లైబ్రరీ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఇటువంటి జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి. అది కానీ స్టేట్ గవర్నమెంట్లో ఉండవు ఈ సివిలియన్ జాబ్స్ అనేది. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉంటాయి కానీ దానికి సపరేట్గా ప్రతిసారి నోటిఫికేషన్ రావు. కాబట్టి ఈ సివిలియన్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సివిలియన్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే ప్రతి వారం మనకి
రావడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ అనేది ఒకటి వస్తుంది ప్రతి వారానికి. ఆ ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్లో మినిమం ప్రతి వారము 3 నుంచి 4 నోటిఫికేషన్లు వీటికి సంబంధించే ఉంటాయి. సో కాబట్టి పోస్టులు తక్కువ ఎక్కువ అనికి చూసుకోకుండా, అదేవిధంగా మన రాష్ట్రమే నోటిఫికేషన్ రావాలి, నాకు పక్క రాష్ట్రమైనా పర్లేదు, బెంగళూరు చెన్నై ఈ విధంగా అయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోండి. దీంట్లో మ్యాక్సిమమ్ ఈ 100 నోటిఫికేషన్లు ఒక 10 నుంచి 15 నోటిఫికేషన్లు మన సొంత రాష్ట్రంలో కూడా ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నాకు తెలిసిన కొంతమంది అమ్మాయిలు కూడా ఉదంపూర్, జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో సివిలియన్ లైబ్రరీ అసిస్టెంట్ జాబులు కూడా చేస్తున్నారు. సో కాబట్టి ఇవి మిగతా వాళ్ళకంటే తక్కువ కాంపిటీషన్తో దొరికే జాబ్లు, అదేవిధంగా ఎక్కువ మందికి తెలియవు, అదేవిధంగా ఒక కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ అనేది ఉంటే మీకు ఈజీగా తెచ్చుకునే జాబ్స్. సో కాబట్టి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఇదో దీన్ని ఒక యుద్ధంలాగా పరిగణించి దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఒకవేళ మీకు ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే 550 రూపీస్ ఉంటుంది కోర్స్ ఫీజు వచ్చేసి. మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్ ద్వారా మీరు ఈ 550 రూపీస్ పే చేసుకోవచ్చు. ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా 2 సేమ్ నెంబర్సే. మీరు ఈ నెంబర్కి డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి 550 పే చేసుకొని ఇదే నెంబర్కి ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని పంపించినట్లయితే మీకు ఫుల్ కోర్స్ అనేది మీకు వాట్సాప్కి రావడం జరుగుతుంది. దాన్ని ప్రింట్ తీసి చదువుకోవచ్చు, లేకపోతే మొబైల్లో లేకపోతే సిస్టంలో కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఇదే నెంబర్కి మీరు కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. దీంతోపాటుగా మిమ్మల్ని ఒక ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ వరకు మీకు ఏ అప్డేట్స్ ఉన్నా దాంట్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే కాల్ చేసి క్లియర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.